ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగపుత్ర సంఘ భవాన్ని బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు. గ్రామంలో గల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద హనుమాన్ జయంతిని నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆనంద్, కిరణ్, వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు తలమడుగు మండలంలోని కోడద్ గ్రామంలో మత్స్యకారుల భవన నిర్మాణపు ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని మరి అందులో మత్స్యకార సంఘ నాయకులు అధ్యక్షులు కావచ్చు, కార్యదర్శి కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, మరి వారి సామాజిక వర్గం కావచ్చు, మహిళలు, యువకులు, పెద్దలు అందరూ ఈరోజు చాలా తండోపతండాలుగా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించుకున్నారు. మరి వారికి అధ్యక్షత వహించిన గ్రామ స్థానిక సర్పంచ్ సాకి ఆనంద్ గారు, మరి వారితో పాటు మా మండల నాయకులు మరి వెంకటేష్ కిరణ్, అలాగే జీవనరెడ్డి గారు, ఆసన యాదవ్ గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు తలమడుగు మండలంలోని కోడద్ గ్రామంలో మత్స్యకారుల